ప్రభుత్వం జర్నలిస్టులని మొదటి నుంచి కూడా చిన్నచూపు చూస్తుంది. ఇదే విషయంలో ఎమ్మెల్యే కొడుకు చేసిన ఒక యాక్సిడెంట్ని ఒక ఉదాహరణగా తీసుకొని ప్రెస్ బండ్లన్నిటి కూడా జర్నలిస్టుల బండ్లకి కూడా ప్రెస్ అనే స్టిక్కర్ లేకుండా చేయడము చాలా హేయమైన చర్య ఇది. ఇందులో భాగంగా మా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా రేపర పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా ఎమ్మెల్యే వాహనం వేసుకొని ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఎమ్మెల్యేకున్న స్టిక్కర్స్ అన్నింటినీ పీకించేయాలి. అంతేకాకుండా అది కాకుండా ప్రెస్ మీద పడిపోతే ప్రెస్ వాళ్ళకు జీతాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు. 700 రూపాయలు 1000 రూపాయలు వాళ్ళ మీద చలాన్లు వేస్తూ వెళ్తే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టుకుంటారు? సంస్థల ఐడి కార్డులు ఎన్ని సంస్థలు ఇస్తున్నాయి? ఇది దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టులని ఇట్లాంటి చిన్నచూపు చూస్తూ వారిపైన మీరు ఏదో జులుం చేసేసి వీళ్ళందరినీ కట్టడి చేయాలి అనుకుంటే మున్ముందు తీవ్రమైన కోపానికి గురవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.